హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్. ఇది మాదారం గ్రామం, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా, ఇల్లందుకి దగ్గరలో ఉంటుంది ఇది. అయితే రైతు ఎవరైతే ఉన్నారో, ఆయన గతంలో ఒక బోర్ వేసుకుని ఉన్నారు, ఒక 1 ఇంచ్ మాత్రమే వాటర్ పడ్డాయని చెప్పారు. అయితే బోర్ సర్వే చేసిన వీడియో కూడా దీనికి అటాచ్ చేస్తున్నాను, అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నది. కానీ మేము రెఫరెన్స్ కోసం ఇది ఈ వీడియో పూర్తిగా చూడండి, రైతు ఏమంటున్నాడు అది కూడా ఉంటుంది. అయితే ఈ గతంలో ఒక బోర్ వేసుకొని ఉన్నారు, 1 ఇంచ్ మాత్రమే వాటర్ పడ్డాయి. అయితే ఈ వర్షాభావ పరిస్థితులు, తర్వాత ఎండ తీవ్రత వల్ల ఒక 15 నిమిషాలు మాత్రమే నడుస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కూడా ఉంది. అయితే మేము వెళ్ళి, వాళ్ళ బాబు మా వీడియోస్ ఫాలోవర్, అయితే అది ఆయన సీఏగా పనిచేస్తున్నారు హైదరాబాద్లో, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయడం వల్ల మేము వెళ్ళి బోర్ పాయింట్ సెట్ చేయడం జరిగింది. 3 ఇంచెస్ ఫుల్ వాటర్ వచ్చాయి, 3 ఇంచెస్ కంటే పైనే, 4 ఇంచెస్ వరకు కూడా ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మరో బోర్ సర్వే కోసం ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్కి రావడం జరిగింది, ఇల్లందు దగ్గర ఆధారం. అయితే సార్, మీ పేరు చెప్పండి. మా పేరు పద్మాల అప్పారావు. విలేజ్? మండలం? ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం, మాదారం గ్రామం. ఓకే. ఇంతకుముందు ఏమైనా బోర్లు వేసుకున్నారా అండి మీరు? బోర్లు, ఒక బోర్ వేసినాగానే అది నీళ్ళు బాగా రావట్లేదు. నీళ్ళు బాగా రావట్లేదు అంటే ఇప్పుడు నీళ్ళు రావాలంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి బోర్ వేపిద్దామని. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే రావట్లేదు, ఇంటికి సరిపోయేంత వాటర్ అయితే ఉన్నాయంట, 10-15 నిమిషాలు మాత్రమే వస్తుంది అని చెప్పాడు మీ బాబు. అంతే వస్తుంది? అంతే వస్తుంది. అయితే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏమైనా బోర్లు, మంచి బోర్లు ఉన్నాయండి? ఈ చుట్టుపక్కల ఏరియాలో 2-3 వేసారు కానీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది. చుట్టుపక్కల ఏరియా మొత్తంలో బోర్లు అయితే సరిగా పడలేదు ఎవరికి కూడా? లేవు. అయితే వీళ్ళకి 6 ఎకరాల భూమి ఉంది, మొత్తం సర్వే చేసాం, 1 పాయింట్ మాత్రం దొరికింది. వీళ్ళకి దేవుడు దయవల్ల, అల్లా దయవల్ల మంచి వాటర్ మంచిగా సఫిషియెంట్గా రావాలని వేడుకుంటున్నాం. సరే అండి, థ్యాంక్ యూ అండి.